తర్వాత ఈ యోగాకి సంబంధించి అందరిలో కూడా ఒక ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఇవన్నీ పెరిగిన దాన్ని ఈ యోగా డే సూచిస్తోంది. మరోవైపు దీనికి సంబంధించి తేజస్విని లైవ్లో ఉంది. తేజస్విని, తేజస్విని తేజస్విని ఇంకా నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే, ఈడీ విచారణ 5వ రోజుకు చేరింది. ముఖ్యంగా నేషనల్ హెరాల్డ్ పత్రికకి సంబంధించి రాహుల్ గాంధీపై ఈడీ విచారణ కొనసాగుతోంది. అటు రాహుల్, అదేవిధంగా సోనియా ఇద్దరు కూడా, ఎందుకంటే నేషనల్ హెరాల్డ్ పత్రికని సొంతం చేసుకున్న యంగ్ ఇండియన్ కంపెనీలో 76% షేర్ హోల్డింగ్ కలిగిన అటు సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ వీళ్ళిద్దరికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చారు. ముఖ్యంగా ఈ షేర్ మార్పుల్లో వీటిలో అనేక అవకతవకలు జరిగాయి. షేర్ హోల్డింగ్లో కేవలం 5 లక్షల రూపాయలకే కంపెనీని మొత్తం కూడా సొంతం చేసుకున్నారు అననే ఒక ఆరోపణ వారిపై వచ్చింది. దీనికి అనుగుణంగానే అటు ఇన్కమ్ ట్యాక్స్, దాంతోపాటు ఈడీ విచారణ కూడా కొనసాగుతోంది. దీనికి సంబంధించి కూడా మరిన్ని వివరాలు మా ఢిల్లీ కరస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు, ఈడీ విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ రోజు ఏకగాటిగా 10 గంటల పాటు ఎలాంటి బ్రేక్ కూడా ఇవ్వకోకుండా రాహుల్ గాంధీని విచారించడం జరిగింది. మరి ఆయనకి ఎలాంటి బ్రేక్ ఇవ్వలేదు, లోపల పెట్టారో లేదో, ఫుడ్ పెట్టారో లేదో కూడా తెలియదు. బట్ 10 గంటల పాటు కంటిన్యూస్ గా 5వ రోజు విచారణ జరిగింది. మరి అసలు ఈడీ రాహుల్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, రాహుల్ ఏం చెప్పాలనుకుంటారు, ఏం చెప్పకూడదు అనుకుంటారు? అక్కడ అసలు $1 మిలియన్ క్వశ్చన్ గా ఉంది. మరి ఈడీ అయితే మాత్రం చాలా ప్రెజర్ చేస్తున్నట్టు సమాచారం రాహుల్ గాంధీ మీద. మరి నేషనల్ హెరాల్డ్ కేసులో చాలా అది కీలకమైన, చాలా కీలకమైన అంశాలతో ఈడీ గుచ్చి అడుగుతున్నట్టు సమాచారం. ఇప్పుడే దాదాపుగా ఒక 200 ప్రశ్నలు వేసినట్టు సమాచారం. ఇంట్లో దాదాపు అన్నిటికీ కూడా రాహుల్ గాంధీ సమాధానం చెప్పారు. మరి నెక్స్ట్ రేపు కూడా విచారణ ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈడీ విచారణ, ఈడీ ఏమనుకుంటుందో అవి వచ్చి ఆ అంశాలు వచ్చే వరకు కూడా వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉంటారు. దానికి కరెక్ట్ సమాధానం చెప్పే వరకు కూడా వాళ్ళు రోజు విచారణ చేపడుతూనే ఉంటారు. రేపు కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. 10 గంటల పాటు కంటిన్యూగా విచారణ చేయడంపై కాంగ్రెస్ శ్రేణులు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఈడీ చేస్తున్న ఈడీ రాహుల్ గాంధీని బాగా హెరాస్మెంట్ చేసింది, వేధింపులకు గురి చేసిందని చెప్పి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ని కాంగ్రెస్ సీనియర్లంతా కూడా కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఈ అలాగే దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేయడం జరుగుతుంది. మరి అయినప్పటికీ కూడా ఈడీ మాత్రం తనదైన శైలిలో ముందుకు పోతూనే ఉంది. మరి కేంద్రం అయితే ఈ అంశం మీద, ఈ అంశానికి సంబంధించి కేంద్రం అయితే మాత్రం, కేంద్రం యొక్క పాత్ర కూడా ఇందులో ఉంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నారు. బీజేపీ పాత్ర, కేంద్రం పాత్ర ఉన్న నేపథ్యంలోనే ఈడీ ఈ రకంగా వ్యవహరిస్తుంది, ఈడీని అడ్డం పెట్టుకుని కేంద్రమే రాహుల్ గాంధీపై వేధింపులకు పాల్పడుతుందని చెప్పేసి కాంగ్రెస్ నేతలంతా కూడా తీవ్రమైన ఆందోళన చేస్తున్నారు. అయితే గారు ఇది మరి కొంత మరిన్ని రోజులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాంధీ కూడా 23న అటెండ్ అవుతారు ఈడీ ముందుకని అంటున్నారు. ఏంటి దానికి సంబంధించిన వివరాలు ఏంటి? అయితే అంత గారు, ఈ విషయంలో సోనియా గాంధీ హెల్త్ బాగాలేదని అనుకుంటున్నారు అందరూ కూడా. ఆమెకి హెల్త్ బాగాలేదు, క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్ళారు. తర్వాత ఆమె హెల్త్ కండిషన్ సోనియా బాగాలేదు. ఈ నేపథ్యంలో 23ను కూడా అటెండ్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. తొలిసారిగా గాంధీ ఫ్యామిలీ కోర్టు చెక్కిన కేసు, నేషనల్ హెరాల్డ్ కేసు, మొదటిసారిగా సోనియా గాంధీ పాఠ్యాల కోర్టులోకి అడిగితే జరిగింది 3 ఏళ్ల క్రితం. మళ్ళీ ఈ కేసు 4 ఏళ్ల క్రితం. మళ్ళీ ఇప్పుడు ఈ కేసు తెరమీదకి వచ్చింది. తెరమీదకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈడీ వెళ్తే రాహుల్ గాంధీ హాజరవుతున్నారు. అది సోనియా గాంధీ హాజరవడం అనేది కొద్దిగా డౌట్ కానీ చెప్పాలి. ఎందుకంటే ఆమె ఆరోగ్య పరిస్థితులు బాగున్న నేపథ్యంలో వైద్యులు కూడా బయటకు వెళ్ళొద్దని చెప్పి ఇస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో సోనియా గాంధీ వెళ్ళడం అనేది వెళ్ళకపోవచ్చు అని చెప్పి పార్టీ వర్గాల నుంచి అంటున్న సమాచారం.